కమింగ్ టు వరల్డ్ న్యూస్. దుస్తులపై అరబిక్ భాషలో ఖురాన్ను కించపరిచే రాతలున్నాయన్న ఆరోపణలపై పాకిస్తాన్లోని లాహోర్లో ఓ యువతిని కొందరు చుట్టుముట్టారు. వెంటనే ఓ మహిళా పోలీసు ఆ యువతిని ఆ మూక నుంచి రక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుంపు చుట్టుముట్టినప్పుడు యువతి తన ముఖం కనిపించకుండా చేతులు అడ్డం పెట్టుకుంది. ఆ సమయంలో ఓ మహిళా పోలీసు వచ్చి ధైర్యంగా ఆమెను రక్షించి అక్కడి నుంచి తీసుకువెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోను ఆ మహిళా పోలీసును ఉద్దేశించి పాకిస్తాన్ పంజాబ్ పోలీసులు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆమె పేరును ప్రతిష్టాత్మక క్వాడ్ ఈ అజామ్ పోలీస్ మెడల్కు రిఫర్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఆ మహిళా పోలీస్ మాట్లాడుతూ, అరబిక్లో ఏవో పదాలు రాసి ఉన్న దుస్తులు వేసుకున్న మహిళ ఆమె భర్తతో కలిసి షాపింగ్కి వచ్చింది. ఆమె ధరించిన కుర్తాపై అరబిక్లో ఏదో రాసి ఉంది. వెంటనే ఆ మహిళ దగ్గరకు కొందరు వచ్చి కుర్తాను తీసివేయాలని కోరారు. దీనికి స్పందించిన ఆ మహిళ డిజైన్ బాగున్నదనే వాటిని కొన్నానని సమాధానమిచ్చింది. తనకు ఖురాన్ను కించపరిచే ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేసింది అని మహిళా పోలీసు తెలిపింది. అయితే మరికొందరు మాత్రం మహిళ ధరించిన దుస్తులపై ఖురాన్పై ఎలాంటి కించపరిచే రాతలు లేవని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఇటీవలి కాలంలో దేశంలో మతం పేరు మీద మాబ్ లించింగ్ అలాగే పెరిగిపోయిందని, రాజకీయాల కోసమే కొందరు వీటిని ప్రోత్సహిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.